సౌత్ సినిమా ఇండస్ట్రీ మార్కెట్లు పెరిగిపోతూ ఉన్నాయి. బాహుబలి సిరీస్ కి ముందు సౌత్ ఇండస్ట్రీ అంటే తమిళ్ ఇండస్ట్రీనే అని చెప్పేవాళ్ళు, కానీ బాహుబలి తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ సినిమాస్ మాస్ రచ చేస్తూ ఉండగా టాలీవుడ్ తరపున రెబల్ స్టార్ ప్రభాస్ అల్టిమేట్ కలెక్షన్లతో ప్రస్తుతానికి ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతూ ఉన్నాడు. ఇక కోలీవుడ్ తరపున ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీ సినిమాకి తన రేంజ్ ను పెంచుకోగా తర్వాత టైంలో కోలీవుడ్ తరపున బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా దళపతి విజయ్ సినిమాకి మాస్ రచ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ ఇప్పుడు మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా మారాడు. అలాగే తన లేటెస్ట్ మూవీస్ అన్నింటికి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ తోనే ఎక్సలెంట్ కలెక్షన్ సొంతం అవ్వగా రీసెంట్ గా విజయ్ నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా గ్రాస్ ని ఇప్పుడు సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో 4వసారి 300 కోట్ల గ్రాస్ మార్క్ నందుకుని సంచలనం సృష్టించగా సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 6 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ నందుకుని రచ్చ చేశాయి. 2వ ప్లేస్ లో ఇప్పుడు విజయ్ 4 సినిమాలతో దుమ్ము దుమారం లేపాడు. ఇక 3వ ప్లేస్ లో రజనీ నటించిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా 2 సినిమాలు మాత్రం 300 కోట్లలోపు గ్రాస్ ను అందుకుని ఈ లిస్టు లోకి ఎంటర్ కాలేకపోయాయి. ఓవరాల్ గా ప్రస్తుతానికి సౌత్ లో హైయెస్ట్ 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల పరంగా ఈ హీరోలు మాత్రమే మిగిలిన వాళ్లకన్నా ముందు నిలిచారు. ప్రభాస్ ప్రస్తుతానికి 6 సినిమాలతో ఎవరికి అందనంత ఎత్తులో ఉండగా అప్కమింగ్ డేస్ లో తన మార్జిన్ ఇంకా పెరిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక మిగిలిన హీరోలు కూడా 300 కోట్ల క్లబ్ సినిమాల పరంగా ఇంకా ఎంతవరకు జోరును పెంచి రచ్చ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.